హైదరాబాద్ బిహెచ్ఎల్లో దారుణం చోటు చేసుకుంది భార్యపై కోపంతో కుమార్తెను కన్నతండ్రి గొంతు కోసి చంపాడు ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు బీహెచ్ఎల్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది కన్నా కూతుర్నే అతి కిరాతకంగా చంపిన తండ్రిని ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు అయితే ఈ ఘటన అబ్దుల్పురా మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి సమయంలో కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా పోలీసులు అయితే తెలపడం జరిగింది అయితే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తర్వాత తన కూతురు తనతో పాటు తన కూతురు కూడా చనిపోయే విధంగా కూడా చంద్రశేఖర్ ప్రణాళిక రచించుకున్నట్లు కూడా పోలీసుల దర్యాప్తు అయితే తెలియదు కానీ అక్కడికి వచ్చిన పెట్రోలింగ్ పోలీస్ అధికారులు తర్వాత అక్కడ రోడ్డు ప్రమాదం జరిగినట్లు సృష్టించేందుకు కూడా తండ్రి చంద్రశేఖర్ కూడా పోలీసులు విచారించగా వెనక అదే వాహనంలో కూడా కూతురి మోక్షిత మృతదేహాన్ని చూడగానే ఈ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేయడం జరిగింది వెంటనే ఉన్నతాధికార సమాచారం ఇచ్చారు సమాచారం మేరకు వాళ్ళని చంద్రశేఖర్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు అదే వెహికల్ నిలో ఉన్న మృతదేహాన్ని ఈరోజు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి తర్వాత పోస్ట్ సంబంధించి కూడా పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు అనంతరం వారి తల్లికి తల్లికి సంబంధించి కూడా హిమబిందు ఇక్కడ బిహెచ్ఎల్లోని తర్వాత తన తల్లి వద్ద నివాసం ఉంటారు అయితే ఇద్దరికి చంద్రశేఖర్కి తర్వాత హిమ బిందుకు సంబంధించి కూడా కొన్ని మనస్పర్ధల వల్ల కూడా వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారని చెప్పి కూడా దర్యాప్తులో అయితే తేలింది అయితే ఇద్దరు కేవలం అంటే తన తన వద్ద కాకుండా తల్లితోన్న హిమ బిందుతోనే కూతురు ఉంటుందనే ఒక నేపథ్యంలోనే తను చంపి ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక పోలీసులు అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే కొన్ని రోజుల నుంచి ఇద్దరు ఇటు హిమ బిందు గాని తర్వాత చంద్రశేఖర్ కూడా ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది ప్రస్తుతం ఆ హిమ సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తర్వాత ఇమ్ముబిందుకు సంబంధించి కూడా ఎవరు కూడా మీడియాతో మాట్లాడకుండా మాట్లాడడానికి నిరాకరించడం జరిగింది కేవలం వారికి జరిగిన ఘటన చూసుకునే తర్వాత వారి కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం కన్నీరుమున్నీరు అయితే ఉన్నారు ప్రస్తుతం ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వారి తల్లిదండ్రులకు తల్లికి అప్పగించారు తర్వాత అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు ప్రస్తుతం వారి ఇంటి దగ్గర అయితే ఎవరు మాట్లాడకుండా ప్రస్తుతం ఇంట్లో ఇంట్లోకి అయితే వెళ్లిపోయి ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెళ్లి కూడా పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఓ స్టూడియో